సమావేశానికి చాలా మంది రావడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా గ్రాస్ రూట్ లెవెల్ లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. గ్రాస్ రూట్ లెవెల్ లో పనిచేసి సమాజంలో ఉన్నటువంటి ఏదైతే విపత్తు ఉన్నాయో, ఈ అవినీతి ఉన్నదో, ఏదైతే ఆశ్చర్య పక్షపాతం ఉందో దానికి వ్యతిరేకంగా మనం పనిచేయాల్సి ఉన్నది. ఏవైతే ఫలాలు రాజ్యాంగ సామాజిక ఫలాలు ఏవైతే ఉన్నాయో అందరి కావాల్సిన అవసరం ఉన్నది. అందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఓన్లీ అభివృద్ధి అంటే ఓన్లీ బంగారు తెలంగాణ మనం నిర్మించాల్సిన అవసరం ఉన్నది, ప్రజా తెలంగాణ నిర్మించాల్సిన అవసరం ఉన్నది, ప్రజలను అందరినీ భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉన్నది, అభివృద్ధిలో కూడా అందరినీ భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మేము ముందుకుపోతామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇస్తున్నాను అని ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో ఏ మూల వెళ్ళినా ప్రజల సమస్యలు పరిష్కారానికి ఏ ఒక్క అధికారి కూడా ఈరోజు సిద్ధంగా లేదు. అటు మండలాలతో గాను అటు జిల్లా కేంద్రాలలో కూడా ప్రజా దర్బారులు పెట్టిన దాఖలాలు ఈ ప్రభుత్వానికి లేదు. అయితే గతంలో ఉన్న ప్రభుత్వము ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించే విధానము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా తొలగించబడింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ రంగాల ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి వచ్చినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి ప్రజల నుంచి వినతులు తీసుకునేట్లుగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సెక్రటేరియట్లోకి వచ్చినప్పుడు ప్రజలకు అనుమతి లేకుండా గేటు దగ్గరనే వాళ్ళు తరివేయడం కూడా చాలా బాధాకరంగా ఉన్న పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే అటు మండలాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ అధికారులు స్పందించకపోయినప్పుడు మాత్రమే రాష్ట్ర కేంద్రానికి ప్రజలు వినతులు సమర్పించడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకు అనుమతి లేకుండా గేట్ దగ్గరనే తరివేయడం చాలా బాధాకరంగా ఉంది. ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుగా వినతులు స్వీకరించడానికి ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సర్పంచులను మొదలు పెడితే ఎమ్మెల్యే ఎంపీల వరకు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలలో ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు దోపిడీ చేస్తూ వాళ్ళ సంపద పెంచుకుంటూ సంపద పెంచుకోవడమే రాజకీయం అని తీరుగా వాళ్ళు పాలన కొనసాగిస్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాలంలో ఉద్యమకాలం అంతా కూడా మాట్లాడుతూ వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ అవినీతి లేనటువంటి ప్రజాస్వామ్య పాలన అమల్లోకి వస్తుంది, అప్పుడు ఈ దేశ సంపద లేదా ఈ రాష్ట్ర సంపద రాష్ట్ర ప్రజలు చెందిన విధంగా ప్రణాళిక అమలు చేసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనం అందరూ బాగుపడే అవకాశం ఉంటుంది.